తూర్పు గోదావరి జిల్లా మూమిడివరం మండలంలో ఈ నెల 10వ తారీఖున జరగబోయే నగర పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన 2వ వార్డు అభ్యర్థి శ్రీమతి దాసరి అన్నపూర్ణ శ్రీను ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్నారు. నగరంలో ఉన్నటువంటి 2వ వార్డు అభ్యర్థి దాసరి అన్నపూర్ణ శ్రీను ప్రతి ఇంటికి తిరుగుతూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా దాసరి శ్రీను మాట్లాడుతూ, మేం ప్రచారం చేస్తున్నప్పుడు వార్డులో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని శాసనసభ్యులు పీవీ సతీష్ కుమార్ మరియు రాష్ట పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి చిట్టిరాజు ద్వారా అభివృద్ది చేస్తానని హామీ ఇస్తున్నారు. ఈ ప్రచార ర్యాలీలో ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు దాసరి శ్రీను అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కన్వర్సింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటి సంక్షేమ ఫలాలు అందించి అవన్నీ వివరించి చెప్తున్నాం. ప్రతి గడప గడపకి వెళ్ళి ఈరోజు ప్రతి గడప గడపకి వెళ్ళి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి వెళ్ళాయి. అవి కూడా వివరించి మా ఓటర్లందరికీ వివరించి చెప్తున్నాం. అలాగే ఓటు మేము అభ్యర్థిస్తున్నాం. మాకు 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా శ్రీమతి శ్రీ దాసరి అన్నపూర్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవచ్చుగా మేము ప్రతి ఓటర్లే ఇంటింటికి వెళ్ళి మా ఓటర్లు ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నాం. గ్రామ తరఫున మేము ప్రతి ఇంటికి మేము సమస్యలు తెలుసుకుని మేము కృషి చేయడానికి మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చిట్టి గారి అధ్యక్షున ప్రతి ఇంటికి ఇంటికెళ్ళి ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం మాట్లాడుతున్నాం. ప్రతి ఏ సమస్యలు ఉన్నా సరే మా ఎమ్మెల్యే కొనర సతీష్ గారి ఆధ్వర్యంలో అన్ని పనులు జరిగే విధంగా మా వార్డు కౌన్సిలర్గా మేము ఓట్లు ఈ స్థలాల అర్హులైన వారికి ఇంకా పెండింగ్లు ఏమన్నా ఉంటే వాళ్ళకి వచ్చే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా ఎమ్మెల్యే గారు శ్రీ కొనర సతీష్ గారి దగ్గరికి మేము ఆ దృష్టికి తీసుకెళ్ళి అర్హులైన ప్రతి ఒక్కరికి మళ్ళీ రీకాల్ చేసి మళ్ళీ ఇచ్చేటట్టు మేము మా ఎమ్మెల్యే తరఫున మేము అడుగుతాం ఎమ్మెల్యే గారు.